ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు తొలిసారి అధికారికంగా బయటకు రావడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. తన రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్ చేయడంతో కవిత పేరు లిక్కర్ క్వీన్ అంటూ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా బీజేపీ దీని వెనకాల ఉండి నడిపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి తనకు దర్యాప్తు సంస్థల నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని కవిత స్పష్టం చేసినా, బలమైన సోషల్ మీడియా వింగ్ ఉన్న బీజేపీ కవితను అబాసుపాలు చేసేలా ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలి నుంచి కవిత పేరు వినిపిస్తున్నప్పటికీ ఇంతవరకు ఆమెకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. కానీ ఈడీ తన తాజా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును పేర్కొంది. ఇందులో సౌత్ గ్రూప్ అంటే శరత్ రెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారా 100 కోట్ల ముడుపులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చెల్లించినట్లు పేర్కొంది. అమాబ్దీ తరపున విజయ్ నాయర్ ఇప్పటి వరకు ఈ 100 కోట్ల రూపాయల ముడుపులను అందుకున్నట్లు నివేదించబడింది. ఇది ఇప్పటి వరకు జరిగిన విచారణలో తేలింది. ఈ 32 పేజీల నివేదికలో సౌత్ గ్రూప్ కింద కే కవిత, శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు. పేర్లు బయటకు వచ్చిన వెంటనే లిక్కర్ క్వీన్ అంటూ ట్విట్టర్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ట్రెండ్ అవుతోంది. అటు క్రేజీ వాళ్ళు కూడా నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఆయన్ని లిక్కర్ కింగ్ అంటూ ట్రోల్ చేస్తుండగా కవితను లిక్కర్ క్వీన్ అనే లేబుల్ చేయబడింది. గులాబీ పార్టీను దెబ్బతీసేందుకు బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ జాతీయ రాజకీయ లోకి రావాలనుకుంటుందని కాషాయ పార్టీ తమను లక్ష్యంగా చేసుకున్నారని వారు ఆరోపించారు. ఇటీవల అరబిందో ఫార్మా హోమ్ టౌన్ లో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని 3 రోజుల పాటు విచారించిన తరువాత ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈయన వైసీపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి అన్న. ఢిల్లీ మధ్య కుంభకోణానికి సంబంధించిన లింకులు దక్షిణాది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ తన ప్రత్యర్థులను ఇలా ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ అబాసుపాలు చేస్తోంది.